బారసాలకి ముహూర్తం కూడా దగ్గర పడుతుంది. పద్మావతి ఇంకా రాలేదేంటి? అసలు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది బాబు? ఎప్పుడు చెప్పే వెళ్లేదు మామయ్య. తనకి ఈరోజు ఏమైందో అర్థం కావట్లేదు. కనీసం ఫోన్ కూడా తీసుకుని వెళ్ళలేదు. అమ్మా, ఉయ్యాల్లో వేసే కార్యక్రమం మొదలు పెడదామా? ఒక రెండు నిమిషాలు ఆగండి పంతులు గారు, మా చిన్నమ్మాయి వచ్చేస్తుందేమో. ఆ ఆవిడగారెక్కడ పెత్తనాలకెళ్ళిందో, ఉదయం అనగా వెళ్ళింది, ఇంతవరకు రాలేదు. అలాంటిది రెండు నిమిషాల్లో వచ్చేస్తుందనుకుంటున్నారా? ఏమో వచ్చేస్తుందేమో, రెండు నిమిషాలు అయితే ఏమవుతుంది? అవ్వవ్వ, రాహుకాలం వస్తుంది, అప్పుడు ఈ ఫంక్షన్కి తగిలేసిన డబ్బులన్నీ వృధా అయిపోతాయి. పైగా ఇప్పటికే నా కాళ్ళు లాగేస్తున్నాయి. పంతులు గారు, రావుకాలానికి ఇంకా ఎంత టైం ఉంది? 5 నిమిషాలు ఉందయ్యా ఖచ్చితంగా. మావయ్య గారు, 5 నిమిషాల్లో ఉందంటున్నారు, ఇంకా కార్యక్రమం మొదలు పెడదాం. చివర్లో అంతా హడావిడి అయిపోతుంది. ఏమంటారు బావగారు? ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. త్వరగా ఉయ్యాల్లో వేసి అక్షింతలు వేస్తే తంతు పూర్తవుతుంది. నేను పక్కకెళ్ళి కోలబడతాను. ఆర్య, మీరు కానివ్వండి, ఇంకా పద్మావతి వచ్చేళ్ళలేదు. అలాగే విక్కీ. అమ్మా పద్మావతి, భలే టైంకొచ్చింది, ఇప్పుడుంటుంది రచ్చ. అమ్మా పద్మావతి, ఎక్కడికి వెళ్ళావు ఎంతసేపు? నాయనా, మీరెప్పుడొచ్చుండారు? ఉదయాన్నే వచ్చారు. నువ్వే కృష్ణ పుష్కరాలకి బయటికెళ్ళి గోదావరి పుష్కరాలకి వచ్చావు. ఎక్కడికెళ్ళావు పద్మావతి? ఇంట్లో ఫంక్షన్ జరుగుతుందని నీకు తెలుసు కదా. అది సారు, మరి ఏమైందంటే? చెప్పు, ఏదో ఒకటి వెతుక్కొని చెప్తావు కదా, చెప్పు.